నన్ను కింద చేసావురా భాయ్ ఎడుకొస్తున్నా సృష్టిలో
Thank you.
सांगित का कोण सांगित ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो आद्यायनाय विद्महे विद्महे विष्णुमत्ये च धीमहे तन्नो लक्ष्मी प्रचोदयात् महादेव्ये च विद्महे ब्रह्मपत्ने च धीमहे तन्नो सरस्वती प्रचोदयात् तव पादारविन्दयोः सुवर्ण दिव्य वेदोक्त मंत्र पुष्पाञ्जलिं समर्पयामि परिपूर्णं तदस्तुते अनया ध्याने यदा शक्ति षोडशोपचार पूर्वका श्रियं वा भवान् ऋषे ఆయనకి చెప్పు కొంచెం కెమెరా కేబుల్ కొంచుతున్నాడు అదే చెప్తున్నా ముందు మనం చెప్పండి ఆ కెమెరా కెమెరా పోతే ఆయన చెప్పే కూడా ఉంటాడు శ్రీమాత్రే నమః లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. సృష్టి మొత్తం కూడా అమ్మవారి ఆధీనంలో ఉంది అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు మనందరికీ. ఎందుకు అంటే ఇంట్లో పిల్లలని తల్లి ఎలాగైతే చూస్తుందో లోకం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అల్టిమేట్ అనేది ఏదైతే వర్డ్ ఉందో లలితా త్రిపుర సుందరి అనే అమ్మవారు అల్టిమేట్. అన్ని అమ్మవార్ల కంటే చిట్ట చివర స్థాయి లలిత అమ్మవారు. ఆ ఒక్క అమ్మవారిని ఆరాధిస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి, ఈతి బాధలన్నీ తీరిపోతాయి. పిల్లలకి ఏది కావాలో తల్లికి ఎలాగైతే తెలుస్తుందో అలాగే మనందరికీ భక్తులకి ఏది కావాలో ఆ జగన్మాత అయినటువంటి అంబాభవాని మాతకి అంతా తెలుసు అని చెప్పడానికి ఎలాంటి అనుమానము లేదు. అందులో కురోధినామ సంవత్సరము 2024 సంవత్సరంలో ఎలికట్ట అనే గ్రామమునందు అంబాభవాని దేవాలయము వేయించేసి ఉన్నటువంటి అంబాభవాని శరన్నవరాత్రి మహోత్సవములలో ఈరోజు 5వ రోజు ఉదయము పంచామృతము చేత విశేషంగా అభిషేకము, ఆ తర్వాత అలంకరణము, ఆ తర్వాత పల్లకి సేవ, మహామంగళహారతి, తీర్థప్రసాదము ఇప్పుడే జరిగింది. ఈరోజు లలితా త్రిపుర సుందరి అనే అలంకారం చేత అమ్మవారు మనందరిని అనుగ్రహించటానికి అంబాభవాని అనేటువంటి ఈ రూపంలో లలితా త్రిపుర సుందరి మనందరినీ అనుగ్రహించటానికి ఇక్కడికి వచ్చింది. మరికొద్దిసేపట్లో
ఈ శరన్నవరాత్రి మహోత్సవములు కొన్ని సంవత్సరాల కిందటి నుండి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా చండీ హోమం నిర్వహించబడినటువంటి కార్యక్రమం చాలా విశేషం. ఇక్కడ ప్రతిరోజు కూడా జరుగుతుంది. ఈరోజు కూడా మరికొద్దిసేపట్లో చండీ హోమం ప్రారంభమవుతుంది. ఇట్టి హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ లలితా త్రిపుర సుందరి రూపంలో ఉండేటువంటి అంబాభవాని మాతకి అందరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. ముందుగా సాధనార్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ నమస్కారం. దేవి నవరాత్రి సందర్భంగా ఈరోజు ఎలిగడ్డలో కొన్ని వేల చరిత్ర గల అమ్మవారు ఈరోజు భవానీ మాత నిలువెల్లా మా దగ్గర ప్రత్యక్షమై ఉన్నందుకు మా ఊరు అదృష్టం చేసుకుందని చెప్పి భావిస్తున్నాను. ఈ నవరాత్రుల్లో సందర్భంగా ఈరోజు 9 రోజులు మనకు 9 అవతారాల్లో అమ్మవారు అవతారం ఇస్తుంది మనకి. దానికి గాను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనానికి పోటెత్తుతున్నారు. సంవత్సరం సంవత్సరం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఏటేటా భక్తులు రద్దీ పెరుగుతున్నది. అదేవిధంగా మా గుడి కూడా అదే ప్రాధాన్యంతో భక్తులు ఎలా అయితే బెదురుతున్నారో అభివృద్ధి కూడా అదే విధంగా పెరుగుతున్నది. మొన్ననే నూతనంగా కమిటీ సభ్యులు కూడా ఏర్పడడం జరిగింది, నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా చైర్మన్ని కమిటీ సభ్యులను ఎన్నుకొని నూతన కమిటీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత నవరాత్రులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. పొద్దున నవరాత్రుల సందర్భంగా 9 రోజుల్లో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు అభిషేకం మొదలై భజనలు భక్తులు ప్రార్థనలతో 11 గంటలకు ప్రసాదాలు అన్నదానాలు చేయబడుతుంది. ప్రతిరోజు కూడా 9 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. రాత్రి వేళల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మీడియా మిత్రులం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వచ్చి మా గుడి ప్రాధాన్యత కూడా పెంచుతున్నందుకు స్టేట్ లెవెల్లో మా గుడిని కూడా చూపిస్తున్నందుకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ నవరాత్రి ఉత్సవాలను వేగంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా విజయోత్సవం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి భక్తులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. భక్తులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు 5వ రోజు నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి భక్తులందరూ వేగంగా పనిచేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అందరికీ పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లికట గ్రామానికి విచ్చేస్తున్న భవాని భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో, శంకరన్న ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంతకంటే ఎక్కువ బ్రహ్మాండంగా నిర్వహిస్తామని, దీనికి గ్రామస్తులంతా సహకారం, మా చైర్మన్ గారి సహకారం, అందరికీ సహకారం కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విజయదశమి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 9 రోజులలో భాగంగా 5వ రోజు బాల త్రిపుర సుందరిగా ఈరోజు అమ్మవారు అవతరించింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం నుండి ఈ దేవాలయం ఇక్కడ వెలసి ఉంది. అమ్మవారి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ చాలా వరకు ఈ దేవాలయ ప్రతిష్ట కానీ ఈ దేవాలయం ఉన్న విషయం కూడా బయట తెలియని పరిస్థితి. దయచేసి మీడియా వాళ్ళు కానీ ప్రచారకర్తలుగా మరి దయచేసి ఈ దేవాలయాన్ని రాష్ట్రమంతా దేశమంతా తెలిసే విధంగా మీ ప్రయత్నం ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడ 9 రోజులలో భాగంగా ప్రతిరోజు ఓంప్రకాష్ శర్మ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా కమిటీలో నేను ఒక మెంబరు. మా కమిటీ నూతనంగా ఏర్పడింది. చాలా కష్టపడి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి గ్రామ పెద్దలు యువకులు అందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉదయం 4 గంటల నుండి అర్చన, అభిషేకాలు మరియు భజన కార్యక్రమాలు, ఊరేగింపు, అమ్మవారిని సుందరంగా అలంకరించి ఊరేగింపు చేసి ఎంతో వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇందుకుగాను అందరిపైన అమ్మవారి దయా దాక్షిణ్యాలు ఉంటాయని భావిస్తున్నాము. దేవాలయ అభివృద్ధికి మా కమిటీ తరపున, మా గ్రామం తరపున మా కృషి ఎల్లవేళలా ఉంటుంది. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను.